ఏపీలో కొట్టి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావణి. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. సామర్లకోట పట్టణం నేలమ్మ చెరువు గట్టు పనుల్లో నాణ్యతా లోపం, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, చిన్న పెద్ద తేడా లేకుండా విశేషంగా తరలివచ్చిన భక్తులు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ కొత్తకు గురైన సిసి రోడ్లు, గుంతల కారణంగా భయాందోళనకు గురవుతున్న వాహనదారులు. సామర్లకోట పట్టణ పరిధిలో నీలమ్మ చెరువు గట్టు దగ్గర జరుగుతున్న పనులు నాణ్యత లేకపోవడంపై పెద్దాపురం శాసనసభ్యులు నమ్మకాల చినరాజప్ప ఈరోజు ఉదయం 10 గంటలకు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లేకపోవడంపై జిల్లా కలెక్టర్కు మరియు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ బ్లాకానికి పెద్ద కూర్చొని అడిగాం, ఏమైనా మీడియా సమాచారం లేదంటే మాకు మీడియాతో పని లేదని చెప్పారు. సార్ అక్కడ ఆగి లాగే పరిశీలించి వర్షాలు కరుగుతున్నాయండి. నాన్న కొంచెం సిమెంట్ మిక్స్ చేసుకుంటాను. వేసేటప్పుడు ఇంజనీరింగ్ బోర్డు దగ్గర ఉంది కానీ వేయించుకోవాలి కదా, అది మీరు ఏమైనా దగ్గర తెలియదు కనుక అది ఇస్తున్నాడు. ఏదైతే మనడ కొట్టి మనకే వర్షం జరిగి కొట్టుపోతున్నాయి. ప్రభుత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేసాడు, బాగా క్వాలిటీ తోటి వర్క్లు అనేవి కూడా బాగా జరిగినాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామర్లకోట మున్సిపాలిటీ చెప్పింది నీలం చెరువు, దీన్ని అభివృద్ధి కోసం మేము ఆ రోజు చెరువు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిధులు ఇచ్చి చెరువు అంతా కూడా తవ్వించి గ్రావెల్ వేసి వాకింగ్ ట్రాక్ వేసి చేయడం జరిగింది. కొన్ని బ్యాలెన్స్ వర్క్ మిరిగిపోయింది, ఆమె వర్క్ చేయాలని చెప్పి ఇలా 3 సంవత్సరాల తర్వాత మొదలెట్టారు. మొదలెడితే ఇవాళ రివిట్మెంట్ కోసం రాళ్ళు వేసారు, ఆ రాళ్ళు వర్షానికి కరిగిపోయినాయి, దాన్ని బట్టి ఎంత నాణ్యత ఉందో మనకు అర్థమవుతుంది. ఇవాళ చాలా దారుణంగా ఉంది, ఇవన్నీ కూడా బిగితే ఒక 6 నెలల 3 నెలల్లో మొత్తం నీటిలో వర్షానికి కరిగిపోయి చెరువులో మళ్ళీ కరిచిపోయే పరిస్థితి ఉంది. కనుక ఒకసారి మేము ఈ ప్రజలందరూ చెప్తే ఇక్కడికి రావడం జరిగింది, చూశాను వాస్తవ పరిస్థితి చూశాను. ఇవన్నీ కూడా చాలా వాళ్ళు చెప్పినట్టే ఖచ్చితంగా వర్షానికి రాళ్ళు కరిగిపోతున్నాయంటే సిమెంట్ రాళ్ళు మరి కరిగిపోతున్నాయంటే ఇలాంటి వర్క్ చేస్తున్నారంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత నాణ్యతగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. డిపార్ట్మెంట్ గైరాజరైపోయి డిపార్ట్మెంట్ రాలేదు, అందుచేత కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటెలిజెన్సు కలెక్టరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత పని మొదలెట్టమని చెప్తాం. ఎందుకంటే ఇదే కనుక పని జరిగితే మొత్తం బూడిద పోసిన పని అయిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం కరిగిపోతాయి కనుక ఇవాళ ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి అలా చేసుకోవాలి, కలెక్టర్కి అలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా గొగ్గులు పెడతాయి, ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఇంత రాశిరాకంగా జరుగుతాయని చెప్పి ప్రజలు గొగ్గులు పెట్టే పరిస్థితి ఇలా ఇక్కడ కనపడదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మకు ఘనంగా పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ
తూర్పుగోదావరి జిల్లా గోకవరం రవీంద్ర కాలనీకి వెళ్లే సిసి రోడ్డు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. సిసి రోడ్డు అడుగ భాగం అంతా పూర్తిగా వర్షానికి కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు తెలియక అటుగా వెళ్తే ఇక అంతే, ప్రమాదం బారిన పడవలసిందే. రవీంద్ర కాలనీలో వాళ్ళు మార్కెట్ను రావాలన్నా, స్కూల్ పిల్లలు స్కూల్కి వ్యాన్లు ఆటోలు రావాలన్నా అదే మార్గం కావడంతో ఎక్కువగా భయపడుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీసీ రోడ్డు మరింత ఎక్కువగా పాడవడంతో వాహనదారులు బాటసారులు భయాందోళన చెందుతున్నారు. ఎలైన్ ఫిజియో కేర్ సరికొత్త క్లినిక్ను ప్రారంభించడం మంచి పరిణామమని ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, పీవీఎన్ మాధవ్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లు అన్నారు. ఎండాడలో డాక్టర్ బ్రహ్మేష్ డాక్టర్ పల్లవి సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైన్ ఫిజియో కేర్ క్లినిక్ను వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వృత్తిలో అపార అనుభవం ఉన్న బ్రహ్మేష్ పల్లవి ఒక మంచి దృక్పథంతో ప్రారంభించిన ఈ క్లినిక్ ద్వారా మరెంతో మందికి వైద్య సహాయం అందించి సమాజానికి మంచి చేయాలని కోరారు. డాక్టర్ బ్రహ్మాజీ డాక్టర్ పల్లవిలు మాట్లాడుతూ ఎండాడలో ఈ క్లినిక్ అందరికీ అందుబాటులో ఉంటూ ఫిజియోథెరపీలో కూడా మంచి వైద్యం అందించే దిశగా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశామని అన్నారు. అందరికీ మంచి వైద్యం అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పి ఉషశ్రీ, లొడగల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ బరిలో నేనే ఉంటానని జనసేన నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ 303 రోజులుగా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో మొక్కల పంపిణీ చేసినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మార్పులు జరుగుతాయని ఈ నియోజకవర్గం నుండి జనసేన తరపున పోటీ చేస్తానని అన్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత తక్షణ
జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన వనరక్షణ కార్యక్రమం మొదలుపెట్టి నేటికి 313 రోజులు పూర్తయింది. ఇక్కడ గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంచుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి బలమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో అయితే ఎన్నో ప్రధాన సమస్యలు చెప్తా ఉన్నారు. మురికి నీరు సమస్య కానీ, డ్రైనేజీలు సమస్య కానీ, అదే రకంగా తాగునీరు రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా ప్రతి ఇంటికి లేవని చెప్తా ఉన్నారు. అప్పు చేసి కట్టుకున్నాం, వడ్డీలు కడతా ఉన్నాం, మాకు ఇంటి లోన్ రాలేదని చెప్తా ఉన్నారు. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు ఉన్నాయి, మాకు ఇంటి స్థలం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మరి 200-300 కట్టే వాళ్ళం, 2-3 వేలు వస్తూ ఉంది కరెంటు బిల్లు, ఎన్నో కష్టాలు పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రామానికి సాగునీరు కూడా రాని పరిస్థితి, ఇక్కడ ముసిరిమిల్ ప్రాజెక్టు నుంచి నీరు రావట్లేదు మా చివరి గ్రామానికి అని చెప్పేసి రైతన్నులందరూ కూడా ఎంతో బాధపడతా ఉన్నారు. మరి జనసేన పార్టీ తరఫున ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం ఎంతో బలమైన పోరాటం చేస్తాం, ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రతి ఇంటింట్లోకి తీసుకుని వెళ్తా ఉన్నాం. నేటికి 3 సార్లు పూర్తయింది ఈ గ్రామం, 4వ సారి తిరుగుతూ ఉన్నాం. మరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా జనసేనకి ఎందుకు ఓటేయాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ప్రస్తుత వైసీపీ పరిపాలన వల్ల ప్రజలకి ఎన్ని కష్టాలు వస్తున్నాయో కూడా చెప్తా ఉన్నాం. ప్రజలే చెప్తా ఉన్నారు ఇవాళ మరి అన్నీ కూడా రేట్లు, నిత్యావసర సరుకులు పెరిగిపోయి, 200 రూపాయలు కూలి పని తెచ్చుకుంటే ఇంకో 200 రూపాయలు అప్పు చేస్తేనే కానీ ఇల్లు గడవట్లేదు. ఉప్పు దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, మొత్తం నూనె ప్యాకెట్ దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి అన్నీ కూడా రేట్లు రెట్టింపు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వం చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జనసేన పార్టీ రావాలి, పేదల ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024 కానీ 2023 కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు తథ్యం అని చెప్పి కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. మేము ప్రజలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. సబ్బవరం మండలం దేవీపురంలో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా అమ్మవారికి అలంకరణ స్వర్ణాభరణాలతో, వస్త్రాలంకరణ గజమాలతో, పుష్పాలంకరణ చేశారు. గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం లలితావరణ హోమం శాస్త్రవేత్తంగా చక్కగా నిర్వహించారు. భక్తులందరికీ అన్న ప్రసాదాలు అందజేశారు. శ్రీయాత్ర మహామేరు 4 ద్వారాల వద్ద వేద మంత్రాలతో, మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను భక్తులు జరిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కంతరపు ప్రభాకర్ మరియు రమాదేవి, దేశ విదేశీ భక్తులు పాల్గొన్నారు. శ్రీ శుభకృతామ సంవత్సర దసరా బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా దేవీపురంలో నేడు విజయదశమి. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు విజయదశమిని సంతరించుకుని మూల విరాట్ శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని కామాక్షి దేవిగా అలంకరించడం జరిగింది. భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని చాలా వైభవోపేతంగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు ఈరోజు. అదేవిధంగా అమ్మవారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకము, షోడశోపచార పూజతోటి కుంకుమార్చనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో ప్రారంభం చేయబోతున్నాము శ్రీ లలిత నవావరణ హోమం. ఇది చాలా విశిష్టత కలిగిన హోమం. సో చాలా ఈరోజు చాలా పర్వదినం కాబట్టి ఈరోజు ఈ హోమం ఇక్కడ చేయబోతున్నాం. మధ్యాహ్నం నుండి విజయదశమి నాడు ప్రతి సంవత్సరము అమ్మవారిని, తర్వాత ఉత్సవమూర్తులన్నింటినీ కూడా అందరినీ కూడా రథంలోని ఊరేగింపు తీసుకెళ్తాము. సో రథోత్సవం మధ్యాహ్నం 3-3.5 గంటల నుండి ఇది జరుగుతుంది. ఈ రథము ఊరేగింపు జరుగుతున్నప్పుడు ప్రముఖ నాదస్వరం వాద్యకారులు శ్రీ దయాకర్ గారు వారి బృందం వచ్చి వాయిస్తారు. సో ఇది ఈనాటి కార్యక్రమాలు. తిరిగి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామర్లకోట పట్టణం నేలమ్మ చెరువు గట్టు పనుల్లో నాణ్యతా లోపం, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, చిన్న పెద్ద తేడా లేకుండా విశేషంగా తరలివచ్చిన భక్తులు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ కొత్తకు గురైన సీసీ రోడ్లు, గుంతల కారణంగా భయోందోళనకు గురవుతున్న వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.